బరువు తగ్గాలనుకున్నప్పుడు అన్నం తినకుండా జొన్న రొట్టెలు చేసుకొని తినాలి అంటే అందరికీ చేయడమైతే రాదు. చక్కగా ఈ టిప్స్తో చపాతీ పీట మీదే చపాతీలు చేసినట్టు చక్కగా జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు హెల్దీ డైట్ ప్లాన్, ఉదయాన్నే అయితే ఫ్రూట్స్, జామకాయలు, కొంచెం పోమోగ్రనేట్, ఒక బౌల్ ఫ్రూట్స్ తీసుకొని అంతా సాలిడ్గా ఉండాలి మనకి, ఉదయం ఫుల్ అవ్వాలి బట్ లైట్గా ఉంటుంది కాబట్టి. ఇంకో గంట తర్వాత ఒక చిన్న కప్పు వరకు స్వీట్ కార్న్ ఉడకబెట్టింది తిని, తిన్న టైంలో నీళ్ళు ఎలాగో తాగుతాము. ఇక తర్వాత నీళ్ళ ప్లేస్లో రెండు గ్లాసులు పల్చగా ఉన్న మజ్జిగ తీసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా కాస్త కూడా అలసట లేకుండా కడుపు నిండుగా ఎనర్జెటిక్గా మన రొటీన్ వర్క్లు అయితే చేసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం లంచ్కి ఏదైనా ఆకుకూర చేసి జొన్న రొట్టెలు రెడీ చేయడానికి ఒక కప్పు నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టేసి బాగా బాయిల్ అవుతున్న టైంలో ఏ కప్పుతో మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ మెజర్మెంట్తో పిండి కూడా తీసుకొని ఉండలు లేకుండా ఒకసారి ఆ నీళ్ల మొత్తంలో పిండి కలిపేంత వరకు స్పూన్తో ఒకసారి మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేస్తే జొన్న పిండిలో ఉన్న జిగురు మొత్తం కూడా బయటకు వచ్చి పిండి కూడా మిక్స్ అవుతుంది. తర్వాత మనం వేరే ప్లేట్లో కానీ అదే బౌల్లో కానీ కాస్త వేడిగానే ఉండగానే బాగా మిక్స్ చేసి పర్ఫెక్ట్గా ఒక ముద్దలాగా తయారు చేసిన తర్వాత మనకి కావాల్సినన్ని బాల్స్ తీసుకొని పక్కన పెట్టి అది కూడా ఆరిపోకుండా మళ్ళీ ఒక బౌల్లో కానీ ఏదైనా ప్లేట్తో కానీ కవర్ చేసుకోవాలి. ఆరిపోయిందంటే మొత్తం క్రాక్స్ వచ్చేసిద్ది, పగుళ్ళు వచ్చేస్తాయి, ఎడ్జెస్సే కాదు మధ్యలో కూడా ఎక్కువ పగుళ్ళు వచ్చేస్తాయి. ఇక రోల్ చేయడం కొంచెం సన్నగా పగుళ్ళు అయితే ఉంటాయి చపాతీ పీట మీద చేయడం కదా, మామూలుగా చేత్తో ఒత్తేటప్పుడు ఆ పగుళ్ళని మనం ప్రెస్ చేసుకుంటూ వేరే చేత్తో చేస్తాం కాబట్టి ఎక్కువ పగుళ్ళు రావు. పీట మీద చేసేటప్పుడు లైట్గా అనిపిస్తాయి కానీ మనం పొడిపిండి వేసుకొని పర్ఫెక్ట్గా రెండు వైపులా మనకి రొటేట్ అవుతున్నట్టు ఉంటూ చపాతీలాగా చేసుకుంటే అతుక్కోకుండా పీటకు కానీ కర్రకు కానీ అతుక్కోకుండా జొన్న రొట్టె విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇక వేడి ప్యాన్ మీద బాగా హై ఫ్లేమ్లోనే రొట్టెలు కాల్చుకోవాలి. అండ్ చేసి పెట్టినట్టు, చపాతీలు చేసి పెట్టినట్టు అన్నీ చేసిన తర్వాత కాల్చకూడదు, ఒక్కొక్కటి చేస్తూ ఉండగానే ఫ్రై చేసుకోవాలి. ఇక దీంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్, రెండు జొన్న రొట్టెలు, ఒక బాయిల్డ్ ఎగ్ కర్రీ, లంచ్ ఫినిష్ అయిపోతుంది. ఇక 6కి కడుపు నిండుగా ఒక్క బౌలే కాదు రెండు బౌల్స్ అయినా కూడా ఏదైనా ఒక ఫ్రూట్, పప్పాయ తీసుకుంటే ఇక నైట్కి ఆకలి అనేది ఉండదు, తినాల్సిన అవసరం ఉండదు. ఏదైనా కూడా మనం తినేది ఈవినింగ్ 6 లోపు, 5 to 6 మధ్యలో తినేసి ఇక నైట్ మొత్తం ఎంటీగా ఉంచితే వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.